విపశ్చిత్తన ఒక రాజు ఉన్నాడు. ఈ విపశ్చిత్తన రాజు నరకానికి పోయాడు ఏదో చిన్న దోషం చేయటం వల్ల. అక్కడ యమధర్మరాజు గారు నరకం అంతా చూపించాడు. నరకం అంతా అయ్యాక నువ్వు చిన్న దోషం చేయటం వల్ల నరకానికి వచ్చావయ్యా, ఆ పాపం పోయింది, ఇక నువ్వు స్వర్గానికి వెళ్ళు అనగానే అక్కడున్న పాపాత్ములంతా, మహారాజా నువ్వు వెళ్ళిపోవద్దు దయతో, నువ్వు ఇక్కడ అడుగు పెట్టగానే నరకం స్వర్గంలో అయిపోయింది, కుంభీపాక నరకంలో ఉన్న మాకు చల్లగా ఉంది శరీరం, దయతో మా కోసం ఇక్కడ ఉండిపో అనగానే రాజుగారు ఆశ్చర్యపోయి వీళ్ళు ఏ ఏ పాపాలు చేశారంటే, ఇగో వీడు దుర్మార్గుడు అండి, వీడు అమ్మని చంపాడండి, వీడు ఇంకో పాపం చేశాడండి, ఈ పాపాల వల్ల వీళ్ళంతా ఈ నరకానికి వచ్చారు, ఈ నరకంలో పెద్ద కొండలో నూనె పోసి ఆ నూనె బాగా మరగబెట్టి అందులో వీళ్ళని వేయిస్తున్నాం, ఇది కుంభీపాకం అండి అన్నారు. పాపం వీళ్ళందరికీ నేను వస్తే ఆ బాధ తగ్గి హాయిగా ఉందిట, కాబట్టి నేను వీళ్ళ కోసం ఇక్కడే ఉండిపోతాను, నేను నరకంలో ఉంటాను, స్వర్గానికి రానన్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం చూడండి, భయంకరమైన నరకంలో ఒక్క క్షణం ఎవరు ఉండలేరు, ఆ వేడి తట్టుకోలేరు. ఈయన ఏమన్నాడు, వీళ్ళందరికీ నా వల్ల సుఖం, నా వల్ల 10 మంది సుఖంగా ఉన్నారు, అంతకంటే అదృష్టమేముంది, వీళ్ళ కోసం నేను నరకంలో ఉంటాను, నాకు స్వర్గం వద్దన్నాడు. వాళ్ళన్నారు, వీళ్ళు పాపాత్ములయ్యే, వాళ్ళకి శిక్ష తప్పదు, నువ్వు ఉండి వాళ్ళకి సుఖం ఇస్తానంటే ఎలాగా, అయినా నువ్వు ఉంటానంటే కుదరదు, స్వర్గానికి వెళ్ళాలంటే నాకేమి వద్దు, 10 మందికి సుఖం కలిగించడం కోసం మనం కష్టపడటమే ధర్మం అంటే, ఇతరుల కోసం నేను ఏదైనా చేస్తాను, వీళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే నీ పుణ్యం ధారపోస్తే వాళ్ళు స్వర్గానికి వెడతారన్నారు వాళ్ళు. అయితే నేను చేసిన పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. నేను నరకంలో ఉంటాను, వాళ్ళ బదులు కష్టం నేను అనుభవిస్తాను, నా పుణ్యంతో వాళ్ళని స్వర్గానికి పంపించండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కుంభీపాక నరకంలో ఉన్న వాళ్ళు అందంగా మారిపోయి దివ్య విమానాలకి స్వర్గానికి పోయారు. అప్పుడు ఈయన నన్ను ఆ కుండలో తొయ్యండి అన్నాడు, నాకు నరకం ఇవ్వండి అన్నాడు. వాళ్ళన్నారు, పిచ్చివాడు ఇంకెక్కడదయ్యా నరకం, నీ పుణ్యం పాపాత్ములకి ధారపోయడంతో నీ పుణ్యం 1,000,000,000 ఇంకా పుణ్యం పెరిగిపోయి నువ్వు శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళమన్నారు. అక్కడ యమధర్మరాజు గారు చెబుతాడు మార్కండేయ పురాణంలో, అందరికీ ఒక భయం ఏమిటంటే పుణ్యం పోతుందేమో ఎవడన్నా పాపాత్ముడు వస్తేనని. పాపాత్ములు ఏదో పొరపాటు చేసి కష్టాలు అనుభవిస్తుంటే అటువంటి వాడిని బాగు చేయడం కోసం నీ పుణ్యం వాడికి ధారపోస్తే నీ పుణ్యం పెరుగుతుంది, ఈ డబ్బంటే ఖర్చు పెడితే పోతుంది, కానీ పుణ్యం అలా కాదు, ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది, నువ్వు అనుభవించడానికి ఖర్చు పెట్టకు, ఇతరులకు ఖర్చు పెట్టన్నారు.